యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇచ్చోడ మండల కేంద్రంలో మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్కు మెమోరండం సమర్పించారు. తెలంగాణ రైతాంగంపై పక్షపాతాన్ని విడనాడి వెంటనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. వైఖరికి నేడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ధర్నాలు దీక్షలు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణలో భారతదేశానికి సప్లై చేసేటంత వరి ధాన్యాన్ని పండించడం జరుగుతుంది. కానీ దాని పంటని పండించిన పంటని కొనడానికి ముందుకు రావడం లేదు. దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. కాబట్టి దీనిపై తెలంగాణలో మొత్తము దీక్ష కార్యక్రమం జరుగుతుంది. ఇకనైనా స్పందించి రైతులకు న్యాయం చేయాలని, వరి పంటను కొనాలని కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.